Hi everyone, this is Shravan. Welcome back to my YouTube channel. So, actually, ఈ రోజు TIIIT బాస్టర్ అడ్మిషన్స్ రిజల్ట్స్ వచ్చేసి డిక్లేర్ చేశారు. సో అందులో ఓన్లీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ రిజల్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి. సో కంప్లీట్ సీట్స్ అన్ని ఎలా సెగ్రిగేట్ చేశారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇందులో టోటల్ సీట్స్ వచ్చేసి 1500. సో గ్లోబల్ సీట్స్ వచ్చేసి 75. 1500 సీట్స్ వచ్చేసి టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ జనరల్ కేటగిరీ, అదర్ వన్ ఈజ్ స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ అంటే మనకి ఇందులో స్పోర్ట్స్, ఎన్సీసీ, పిహెచ్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ రిలేటెడ్ స్టూడెంట్స్ వచ్చేసి ఇందులోకి వచ్చేస్తారు. అవి 96గా మనకి డివైడ్ చేసేసారు. సో ఈ 1404ని మళ్ళీ టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. 85% లోకల్ క్యాండిడేట్ అండ్ 50% వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్, రైట్. సో ఈ 85% లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి కంప్లీట్గా టీఏ స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ 1404 సీట్స్, 85% నథింగ్ బట్ 1193. సో ఆల్రెడీ ఈ లిస్ట్ వచ్చేసి మనకి డిక్లేర్ చేసేసారు. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద 15% వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఇందులో మనకి టీఏ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ వచ్చేసి ఇందులోకి వచ్చేస్తారు. సో అది మనకి సీట్స్ వచ్చేసి 211 ఉన్నాయి. ఓకే, అప్రాక్సిమేట్గా 211 ప్రజెంట్ మనకి రిజల్ట్స్ వచ్చేసి పెండింగ్లో ఉన్నాయి. ఈవెన్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఐ థింక్ కౌన్సిలింగ్ జరుగుతున్న ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయాక ఈ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. అండ్ గ్లోబల్ సీట్స్లోకి వచ్చేస్తే ఇవి 75 సీట్స్, ఇది కూడా రిజల్ట్స్ వచ్చేసి పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కానీ మనకి ఈ సీట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయడానికి లేదు. ఓకే, ఇది మొత్తం కంప్లీట్ క్లాసిఫికేషన్ రిగార్డింగ్ 1500 సీట్స్ ప్లస్ 75 గ్లోబల్ సీట్స్. ఓకే, సో మనకి పేపర్ న్యూస్ వచ్చేసేసి, సో తొలి జాబితా విడుదలైంది. జాబితాను ఆర్జేకేట్లో ఏవో రాజేశ్వరరావు ఈరోజు విడుదల చేశారు. సో మొత్తం 40,158 అప్లికేషన్స్ వచ్చేసాయి. ఇందులో 1193 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. ఈ 1193 మెంబర్స్ వచ్చేసి కంప్లీట్ లోకల్ క్యాండిడేట్స్. సో ఎంపీ అయిన వారికి 3 నుంచి 7వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రాజేశ్వరరావు పేర్కొన్నారు. అంటే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద కౌన్సిలింగ్ డేట్స్ ఆర్ ఫ్రమ్ 3rd to 7th. అఫీషియల్గా అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వెబ్సైట్ నుంచి వెళ్ళి, బట్ మనకి ఇది కంప్లీట్ పేపర్ న్యూస్ ఇది. సో అఫీషియల్ న్యూస్ వచ్చేసి మీకు కాల్ లెటర్లో అయినా మెన్షన్ చేయొచ్చు, లేదంటే సపరేట్గా వెబ్సైట్లో అయినా మీకు తర్వాత అప్డేట్ చేస్తుండొచ్చు. సో మీకు న్యూ అప్డేట్ ఏంటంటే, వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్తో పాటు డౌన్లోడ్ కాల్ లెటర్ కూడా మెన్షన్ చేశారు. ఇది వెరీ స్టార్టింగ్ అయితే ఇది మెన్షన్ చేయలేదు, రీసెంట్గా ఈవినింగ్ టైంలో ఇది అప్డేట్ చేశారు, డౌన్లోడ్ కాల్ లెటర్ అనేది. సో ఒకసారి మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫస్ట్ ఫేజ్లో, వాళ్ళు ఈ ఆప్షన్ నుంచి వెళ్ళి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేబీ ఆ కాల్ లెటర్లో మీ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉండొచ్చు, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి, ఏ డేట్స్ నుంచి వెళ్ళి, అది కూడా మేబీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో మీరు కాల్ చేసి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒకసారి ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ గురించి చెక్ చేస్తే, ఇక్కడ గౌట్ స్కూల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ వచ్చేసి 10.4. ఓసీ కేటగిరీ నుంచి వెళ్ళి ఎస్టీ కేటగిరీ వరకు అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ కూడా ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 10.4. ఇది మీరు సెలక్షన్ లిస్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఇక్కడ 10.4 కట్ ఆఫ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 10 సిజిపిఏ, బట్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వచ్చేసి 10.4. ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా సరే, సో ఏవైనా సీట్స్ కొన్ని వేకెంట్గా మిగిలి ఉన్నా సరే, సో నెక్స్ట్ కేటగిరీలో 10.3 వాళ్ళు వస్తారు, 10.2, 10.1, ఆఫ్టర్ ద 10. ఓకే, అలా ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమమే 10.4 కట్ ఆఫ్ కాబట్టి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే లేవు. చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు. సో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి పాసిబిలిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఓకే, రేర్ పాసిబిలిటీ. అండ్ దీస్ ఆర్ ది కరెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఆర్జేకేటీ 2020 అడ్మిషన్స్. సో ఫర్ ఫర్దర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.